हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू लावण्या एंब्रॉयडरी डिजाइन्स अंदर एला चला बहुना अंदर बहुत इंका वीडियो चला रोजल कदा पेटक इंका वीडियो अंटे सिंपल वर्क अदी नाइट अर्जेंट अंटे नाइट वैसा इपड़ी कटिंग स्टिचिंग मन को वन डे एंत वर्क वीडियो चूदा अलागे नेनु 500 सब्सक्राइबर्स दग्गर चाला हैप्पी गा इंका 500 क्रॉस अवुतदनि अनुकुंटुन्नानु कोत्तगा चूस्तुन्न वाळ्ळु सब्सक्राइब चेसुकोंडि अलागे फस्ट लाइक कोट्टंडि तर्वात सब्सक्राइब चेसुकोंडि इंका मनमु वीडियोलोकि वेल्लिपोदामु नेनु ई वर्क अयिते चूपिस्तानु इप्पुडु मीकु चूडंडि चूडंडि इप्पुडु चूपिंचे वर्क अयिते इदि चाला सिंपल वर्क इदि हैंड्स नेक मुंदे अयिपोयिंदी हैंड्स वर्क अयिते अयिपोयिंदी इप्पुडु क्लॉथ फ्रेम नुंचि तीयालन्नमाट इप्पुडु वर्क अयिते अयिपोयिंदी कदा इप्पुडु चूडंडि ఇది బ్యాక్ నెక్ దీనికి ఇప్పుడు కుందన్స్ స్టిక్ చేయాలన్నమాట చూద్దాము అది కూడా చూద్దాము ఎలా స్టిక్ చేస్తాను ఇట్లా జాయింట్ చేసుకున్నాం కాబట్టి తీసేయాలి ఇది బ్యాక్ కూడా ఈ క్లాత్ తీసేయాలి ఇప్పుడు దీనికి కుందన్స్ అయితే స్టిక్ చేద్దాము ఇవండి ఇవి ఇవి పొడవుగా ఉన్న కుందన్స్ ఇది రౌండ్ కుందన్స్ ఇవి నవరంగ్ కుందన్స్ అన్నమాట దేనికైనా మ్యాచ్ అయిపోతాయి స్పెషల్ గా కలర్స్ కావాలనుకుంటే కలర్స్ కూడా పెట్టుకోవచ్చు ఇదైతే కొంచెం షేడింగ్ ఎక్కువ ఉంటదన్నమాట ఈ కుందన్స్ అయితే ఏ వర్క్ కైనా కుందన్స్ పెడితేనే లుక్ వస్తుందండి మగ్గం వర్క్ లుక్ వస్తుందన్నమాట ఇప్పుడు మనం కుందన్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయినాక ఒకసారి చూద్దాము ఈ కుందన్స్ అయితే ఏ వర్కకైనా సూట్ అయిపోతాయి ఎందుకంటే మగ్గం వర్క్ లుక్ వస్తుంది వేరే కలర్స్ పెడితే కొంచెం డల్ అనిపిస్తుంది అన్నమాట ఇవి ఏ బ్లౌజ్ కైనా సెట్ అయిపోతాయి గమ్ పెట్టి దీంతోనే స్టిక్ చేస్తున్నా అనుకోకండి గమ్ అయితే దీనికి ఏం అంటుకోదు లైట్ గా అట్లా అంతే గాని దీని షైనింగ్ అయితే ఏం పోదన్నమాట ఇంత సింపుల్ వర్క్ అయినా కుందన్ వర్క్ చేస్తేనే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటది ఇంకొక హ్యాండ్ కి స్టిక్ చేద్దాం ఫస్ట్ ఇక్కడ సెంటర్ చూసుకొని పైప్ పెట్టేస్తే ఆ తర్వాత ఇవి పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది ఎక్కువ కావాలంటే కొంచెం దగ్గరికి పెట్టుకోవచ్చు సెకండ్ హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి మనకి ఇప్పుడు ఇది ఆరిపోవాలన్నమాట కొందన్ మొత్తం గమ్ ఆరిపోతే అప్పుడు మనము కటింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ब्लौज कटिंग से चूँ मु नैन लाइन क्ला कटा एंकंटे फिनी नीट वस्तम वर्क ब्लौज की कटना का बट्टी बैक नैक् चिन्ह कटेकोवाली 10 inches वी नैक्ते डीप फ्रंट पार्ट कटेकोवाली फ्रंट सेम नेक चिन्ना कट चेसुकोवाली मुंदु तर्वात नेक एंत उंदो अंत कट चेसुकोवच्चु मनं वर्क की फस्ट काटन क्लॉथ कट चेस्ते एंदंटे नीट गा वस्तदन्नमाट एमन्ना मिस्टेक्स अयिना गानी मनकु कोत्त वाळ्ळकि मिस्टेक्स अयिना गानी अड्जस्ट चेसुकोवडानिकि वस्तुंदि इप्पुडु वर्क चेसिन ब्लौज एट्ला कट चेसुकोवालो चूद्दामु बैक पार्ट उंदी कदा सेम अट्लागे कट चेसुकोवाली काकपोते कोंचेम क्लाथ एक्कुव कट चेसुकोवालन्नमाट एक्स्ट्रा इप्पुडु अक्कड चूडंडी नेक् पैकी ओक हाफ इंच वदिलेसुकोनी
పైకి కట్ చేసుకుంటే నెక్ కరెక్ట్ గా వస్తుందన్నమాట చూడండి అట్లా ఫస్ట్ చిన్న కట్ చేసుకొని క్లాత్ ఎక్కువ వదులుకోవాలి కొంచెం ఇది కట్ అయిపోయింది కదా బ్యాక్ ఇప్పుడు చూడండి నేను 10 ఎక్కడ మార్క్ అయితే చేసినో అక్కడ వరకు వచ్చింది వర్క్ అంటే నేను వర్క్ చేయడం కూడా 10 ఇంచెస్ కే చేసినా అన్నమాట ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ సేమ్ వర్క్ మిడిల్ లోకి వచ్చేటట్టు తీసుకొని కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ తోని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ ఫస్ట్ చిన్న కట్ చేసుకున్నాం కాబట్టి తర్వాత నెక్ ఎంత వరకు ఉందో అంత వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడి కార్నర్ లో కొంచెం చిన్న ముక్కలు పడతాయి అన్నమాట వర్క్ బ్లౌజ్ ల కంపల్సరీగా పడతాయి జాయింట్స్ అయితే ఫ్రంట్ కి ఇప్పుడు ఇవి క్రాస్ బెల్ట్స్ అక్కడ జాయింట్ వస్తుంది చూడండి ఫస్ట్ జాయింట్ చేసుకున్నాక తర్వాత క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టిచింగ్ చూడండి ఇది బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయ్యింది ఇది క్రాస్ బెల్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది కూడా కంప్లీట్ అయ్యింది క్రాస్ పట్టీలో జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు చూడడానికి చాలా స్పీడ్ గా కుడుతున్నా గానీ టైం అయితే పడుతది ఏమైనా గానీ ఈ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు టోటల్ ఫినిషింగ్ చేయాలి బ్లౌజ్ మొత్తం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే వర్క్ నుంచి మనకు టోటల్ బ్లౌజ్ ఫినిష్ అయ్యే వరకు ఎంత వర్క్ అవుతది అనేది చూపించడానికే నేను ఈ వీడియో చేస్తున్నానండి చూడండి ఒక 1 డే లో ఎంత వర్క్ అవుతదో మీకు ఈ వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి టోటల్ బ్లౌజ్ అయితే స్టిచింగ్ అయిపోయింది ఫినిషింగ్ కూడా అయిపోయింది చూడండి వర్క్ అయితే చాలా నీట్ గా వచ్చింది ఇదండి టోటల్ బ్లౌజ్ మీకు ఈ వీడియో చూసినాక ఏం అనిపిస్తుందో ఒకసారి అయితే కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టోటల్ బ్లౌజ్ అయిపోయింది చూడండి ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది వర్క్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా చాలా నైస్ గా ఉంది డిజైన్ చూడండి టోటల్ బ్లౌజ్ ఇదండి సారీ వచ్చి రెడ్ కలర్ చాలా బాగుంది కాంబినేషన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో